భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడమే మా ధ్యేయమని బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా నాయకులు గోలి మసూదన్ రెడ్డి అన్నారు. స్థానికంగా బీజేపీ జిల్లా కార్యాలయంలో కిసాన్ మోర్చా పదాధికారుల సమావేశంలో యాత్రా కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ రోజు నల్గొండ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు చెలమల సీతారాం రెడ్డి ఆధ్వర్యంలో కిసాన్ మోర్చా పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ రైతులు అభివృద్ధి కొరకి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకుపోవడమే, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకి లక్ష రూపాయలు రుణమాఫీ చేయకుండా ఉచిత ఎరువులు ఇవ్వకుండా రైతుల్ని ఏ విధంగా మోసం చేస్తున్నాడో, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన రైతు రథంతో ప్రచారం చేసి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రైతుల చింతకి పోయి రైతుల సమస్యలపై పోరాటం చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి గురించి తెలియజేసి తెలంగాణ ప్రభుత్వాన్ని ఎండగడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కోశాధికారి కన్నంతల అశోక్ రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు, మసూదన్ రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి చారి, బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు నవీన్ రెడ్డి, కోటేశ్వరరెడ్డి, మహాలింగం వెంకటరెడ్డి, వెంకన్న, జడ్జీవన్ మల్లేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం రైతులకు అనేక రకాల వాగ్దానం ఇచ్చి మోసం చేసింది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని కలబులు కబులు చెప్పి మాయమాటలు చెప్పి మోసం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఇప్పటికి 4 సంవత్సరాలు పూర్తయినప్పటికి కూడా ఎక్కడ కూడా రైతుల యొక్క రుణాలు మాఫీ కాక ఈరోజు అసలు కంటే వడ్డీ ఎక్కువైపోయినది. కాబట్టి వెంటనే భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తున్నాం, వెంటనే రైతుల యొక్క రుణాలను అసలు మరియు అసలుతో సహా వడ్డీతో సహా మాఫీ చేయాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు రైతు బాధలు నరేంద్ర మోడీ గారు రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంతో మరి ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమైన వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించడం కోసం, దేశానికి వెన్నెముకైనటువంటి రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడం కోసం మరి వ్యవసాయ రంగంలో అనేక రకాలుగా మార్పులు తీసుకొచ్చి మరి 75 రూపాయలు ఉన్నటువంటి కనీస మద్దతు ధర వరకు ఈరోజు 2060 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి రైతాంగాన్ని ఆదుకుంటున్నది. అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున ఎరువుల పైన సబ్సిడీ ఇస్తా ఉన్నది. 260 రూపాయలు యొక్క ఒక యూరియా బస్తాకు రైతు చెల్లిస్తే 3,000 - 3,100 రూపాయలు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం సబ్సిడీల రూపంలో ఎరువుల కంపెనీకి చెల్లిస్తా ఉన్నది. ఎక్కడ కూడా ఎరువుల కొరత లేదు. గతంలో బీజేపీ ప్రభుత్వం అధికారం రాకంటే ముందు రైతులకు ఎరువుల కోసం క్యూ కట్టినటువంటి సంఘటన చూసినాం. కిలోమీటర్ల కొద్ది క్యూ కట్టేది, కృత్రిమ కొరత ఉండేది. ఈరోజు 18% పంటల యొక్క ఉత్పత్తి పెరిగింది. ఈరోజు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతాంగానికి పేద రైతాంగానికి 6,000 రూపాయలు ఇస్తా ఉన్నది. దాన్ని పెంచేటటువంటి ఆలోచన ప్రభుత్వం ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమా ద్వారా ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిని నష్టపోయిన రైతాంగానికి ఆదుకోవడం కోసం అతి తక్కువ ప్రీమియం తోటి 1.5 రూపాయల ప్రీమియం తోటి 2 రూపాయల ప్రీమియం తోటి ఈరోజు ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడితే ఇది రైతాంగానికి ఒక వరంలాంటి ప్రతకం. రాజకీయ కోణంతో ఆలోచించి ఈ యొక్క రాష్ట్రం రైతాంగాన్ని నిండా ముంచాడు. ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న రైతాంగానికి ఆదుకునే కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడితే రాజకీయ కుట్రతో ఈ యొక్క రైతులకు నష్టం చేస్తా ఉన్నాడు. కాబట్టి వెంటనే ఈ రాష్ట్రంలో పూర్తిగా కూడా రైతులు పండించే పంటల పైన 500 రూపాయలు బోనస్ చెల్లించాలని, వరికి 2,060 రూపాయలు మోడీ ప్రభుత్వం ఇస్తున్నాడు. అదేవిధంగా కందులు కేంద్ర ప్రభుత్వం కొంటుంది, పత్తి కేంద్ర ప్రభుత్వం కొంటుంది, వ్యవసాయ ఉత్పత్తుల పైన బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఫసల బీమాను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సాయిల్ కీర్తులు సాయిల్ హెల్త్ కార్డ్స్ రైతాంగానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 5,000 రూపాయలు ఇచ్చి ఈరోజు మొత్తం కూడా సబ్సిడీలన్నీ కూడా ఎత్తేసింది. వ్యవసాయ యంత్ర పరికరాల పైన పూర్తిగా కూడా మరి సబ్సిడీలు కొనసాగించాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా రైతుల పక్షాలను డిమాండ్ చేస్తా ఉన్నాయి. భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గ్రామ గ్రామానికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలన్నీ కూడా ఎండగట్టాం. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రైతాంగం కోసం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలన్నింటి కూడా రైతాంగానికి వివరించడం కోసం ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని శ్రీకారం చుడతా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయేటటువంటి ఎన్నికల్లో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలన్నీ కూడా ఎండగడతామని, పూర్తిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే వరకు కూడా రైతుల పక్షాలలోని దశల వరకు ఉద్యమం చేసి సాధించే వరకు ఉద్యమం చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరిస్తా ఉన్నాం. భారతీయ జనతా కిసాన్ మోర్చా నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ జిల్లాలోని రైతాంగ సమస్యల మీద ఈ యొక్క కార్యక్రమాలు తీసుకొని
ప్రతి అంటే నల్గొండ జిల్లాలో ఆరు నియోజకవర్గాలు ఉన్నాయి. ఆరు నియోజకవర్గాలకు సంబంధించిన యాత్ర కార్యక్రమాలు ఒక వెహికల్ పెట్టుకొని ఈ నరేంద్ర మోడీ గారి రథం నరేంద్ర మోడీ గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలు, లక్ష రూపాయలు రుణమాఫీ ఇవ్వలేదు, దాంతోపాటు ఏంది ఫసల్ బీమాను అమలు చేయటం లేదు, ఎక్కడ కూడా ఎరువులు ఉచితంగా ఇస్తామని ఇవ్వలేదు, దాంతోపాటు సబ్సిడీ కింద వచ్చే యాంత్రిక పరికరాలు మొత్తం కూడా తీసేసుకుంటు దీంతో సన్నకారు గిరిజన రైతులు పేద రైతులు మొత్తం కూడా అన్యాయానికి గురి అవుతారు. ఈ విషయాలు మొత్తం కూడా తెలియజేసేటందుకు అంటే రథం ద్వారా మొత్తం ఈ యొక్క ఈ రాష్ట్రంలో చేస్తున్న అరాజకమైన పాలనను వివరించేటందుకే మేము ఈ యాత్ర నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నాం. ఈరోజు నల్లగొండ జిల్లా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులకు నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలను వివరించడానికి కరపత్రము, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కూడా గ్రామ గ్రామాన సభలు సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు కిసాన్ మోర్చా నల్లగొండ జిల్లా ఆఫీసు లీడర్స్, అదేవిధంగా పెద్దలు గోరు మత్స్యధన్ రెడ్డి గారు జాతీయ నాయకులు గారి ఆధ్వర్యంలో ఈరోజు కరపత్రం విడుదల చేయడం జరిగింది. రాష్ట్రంలో రైతుల పక్షపాతనైతే అని చెప్పుకునే కేసీఆర్ రైతులకు రుణమాఫీ చేస్తా అని రుణమాఫీ చేయకపోవడంతో పాటు రైతులని బ్యాంకర్స్ యొక్క ముందల రైతులని డిఫాల్టర్లుగా పెట్టడం జరిగింది. రైతులను మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో గ్రామ గ్రామాన రైతుల పక్షాన రైతులకు వివరించి గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వ యొక్క వైఫల్యాలను వివరించడానికి ముందుకెళ్తాం. కిసాన్ మోర్చా ఈరోజు నల్లగొండ జిల్లా కార్యాలయంలో మరి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యాన మరి రైతులకు ఎంతో సంక్షేమ పథకాలు మరి అందిస్తున్నా కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం మరి దాన్ని అమలు చేయకుండా ఫసల్ బీమా కానీ భూసార పరీక్షలు కానీ మరి అటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ శాంక్షన్ చేసినా కానీ మరి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం పెడిచేన పెట్టి రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం మరి అలా రైతు మంది ఇస్తున్నా నేను ఏమో చేస్తున్నా చెప్పడమే కానీ రైతులను నిన్న ముంచిన ప్రభుత్వం అంటే ఈ కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం అని ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్న రైతులను ఏ విధంగా చేస్తున్నారనే ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ నల్లగొండ జిల్లాలో గ్రామ గ్రామాన వాడ ప్రతి ఒక్క రైతు దగ్గరికి పోయి మరి నరేంద్ర మోడీ చేస్తున్న పథకాలను వివరించడానికి మరి ఈ విధంగా ఒక కరపత్రం తయారు చేసినాం. మరి ఒక సబ్జెక్టుతో రైతుల దగ్గరికి పోయి గ్రామ గ్రామాన పల్లె పల్లె పోయి వాళ్ళకు వివరిస్తామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.